రూపల ఎవరెవరి వంశంలో ఎవరెవరు జన్మించినారో చెబుతున్నాను వినవలసినది. ముక్త తస్మై పురస్థ దదవీంద్ర విశ్వామి తస్మిన్ హోత చ క్రమముగా హరిశ్చంద్రుని కుమారుడైనటువంటి లోహితాశ్వుడు అనేటువంటి వాణి వంశంలో బాహుక మహారాజు అనేటువంటి మహారాజు గారు జన్మించినాడు. ఈ బాహుక మహారాజు గారు అడవికి భార్యలతో సహా వెళ్ళి అక్కడ చనిపోయిన సమయంలో ఆ భార్యలందరూ కూడా భర్తతో సహగమనం చేయబోతూ ఉండే సమయం లోపల ఔర్వ మహర్షీశ్వరుడు వచ్చి ఒక భార్యను చూచి, అమ్మా ఇప్పుడు నీవు గర్భవతి, గర్భవతులు భర్తతో సహగమనం చేయకూడదు అని చెప్పిన సమయంలో మిగతా సవతులందరూ కూడా ఆవిడకు విషం పెట్టినారు. ఆ విషము మింగినా ఆమె చావలేదు, ఆమె కడుపులో ఉండే పిల్లవాడు కూడా చావలేదు. విషంతో పుట్టినటువంటి పిల్లవాడికి సగర చక్రవర్తి అని చెప్పి పేరు. ఈ సగర చక్రవర్తి షట్ చక్రవర్తుల లోపల ఒకడు. అయితే సగర చక్రవర్తికి కేశిని సుమతి అనే ఇద్దరు భార్యలు. కేశిని అనేటువంటి భార్యకు మహత్ముడైన ఋషీశ్వరుని యొక్క అనుగ్రహంతో 60,000 మంది కుమారులు. ఇక సుమతి అనేటువంటి ఆవిడకేమో అసమంజసుడు అనేటువంటి ఒక కుమారుడు. ఈ అసమంజసుడు పూర్వజన్మలో గొప్ప యోగీశ్వరుడు కనుక తాను రాజ్య పరిపాలన చేయక సంతానమైన తర్వాత తపస్సునకు వెళ్ళిపోయినాడు. ఇక సగర చక్రవర్తి ఏమో 100 అశ్వమేధయాగములను చేయదలుచుకొని బంగారి ఉపస్తంభములకు అశ్వాన్ని కట్టిన సమయంలో దేవేంద్రుడు అనేకమైన చీకట్లు కమ్మించి ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయి ఎక్కడనో దాచినాడు. ఒరే మీరందరూ కూడా యజ్ఞాశ్వాన్ని వెతుక్కొని రండి అని చెప్పి 60,000 మంది కొడుకులకు ఆజ్ఞనిచ్చిన సమయంలో గంగాసాగర సంగమం దగ్గర కపిలాశ్రమం లోపల ఆ గుర్రం కనపడినప్పుడు, ఈ కపిల దేవుడే మా గుర్రం ఎత్తుకొని వచ్చినాడు గనక వీణ్ణి చంపుదాము అని కపిల భగవాను మీదికి 60,000 మంది గుడ్లు తెరుచుకొని పోయి వెంటనే వాళ్ళ పాపంతో 60,000 బూడిద కుప్పలై అందరూ కూడా చనిపోయినారు. ఆ సమయం లోపల అసమంజసుడు తనకు సంతానమైన తర్వాత అయోధ్యానగరంలో ఉండే పిల్లలందరినీ కూడా సరయూ నదిలో పారవేయడం ప్రారంభించినాడు. ఈ కొడుకు ఉన్నా లాభం లేదు అని చెప్పి సగర చక్రవర్తి దేశ బహిష్కారము చేసి కొడుకును అడవులకు పంపుతూ ఉంటే 10 ఏళ్ల కింద ఏ పిల్లవాణ్ణి సరయూ నదిలో వేసి చంపినాడు ఆ పిల్లలందరినీ కూడా మళ్ళా జీవింపచేసి ఎవరి ఇళ్లల్లోకి వాళ్లను పంపి ఆ అసమంజసుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినాడు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు అనే పేరు కలిగినటువంటి వాడు తాతగారి యజ్ఞాశ్వాన్ని వెతకటానికి కపిలాశ్రమము దగ్గరికి గంగాసాగర సంగమం దగ్గరికి వచ్చి ఆ కపిల దేవుణ్ణి స్తోత్రం చేసిన సమయంలో, నాయన దేవేంద్రుడు మీ తాతగారి గుర్రాన్ని నా ఆశ్రమంలో కట్టివేసినాడు, నేను దొంగను కాదు, నన్ను చంపటానికి వచ్చి మీ పినతండ్రులు 60,000 మంది బూడిద కుప్పలైనారు, ఈ బూడిద కుప్పల మించి గంగా ప్రవాహం ప్రవహిస్తేనే వీళ్లకు ఉత్తమ గతి కలుగుతుంది, చచ్చిన వాళ్ల బూడిది గంగలో కలవాలి, బొక్కలు గంగలో పడాలి, కనుక మీ తాతగారి గుర్రాన్ని తాతగారికిచ్చి నీవేమో
నారాయణ మూర్తి పాదంలోంచి బయలుదేరినటువంటి దివ్యమైన గంగాభవానిని ఈ బూడిద కుప్పల మీంచి ప్రవహించి ఎట్టు చేయవయ్యా అని కపిల భగవానుడు చెప్పిన సమయంలో అంశుమంతుడు సగర చక్రవర్తికి యజ్ఞాశ్వాన్ని ఇచ్చి గంగమ్మ తల్లిని గురించి గంగాభవాని నీవు భూమి మీదికి దిగిరావమ్మా అని తపస్సు చేస్తూ ప్రాణత్యాగం చేసినాడు. ఆయన జీవితంలో గంగాభవాని ప్రత్యక్షం కాలేదు. అంశుమంతుని కొడుకు దిలీపుడు అనేటువంటి వాడు కూడా తన కొడుకు రాజ్యమునిచ్చి గంగమ్మ తల్లి మా నాన్నగారు ఏ ప్రయత్నంతో తపస్సు చేసినాడు మా తాతల బూడిద కుప్పలు తడపటావనికి భూమి మీద రావు భూమి మీద ప్రవహించమని తపస్సు చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టినాడు. ఆ దిలీపుని కొడుకు భగీరథుడు తాను కూడా గంగాభవాని విష్ణుపాదోద్భవీ గంగమ్మ తల్లి నీవు దిగిరావమ్మా అని తపస్సు చేస్తూ ఉంటే గంగాభవాని భగీరథునికి ప్రత్యక్షమై నాయన నేను ఆకాశం మీద నుంచి భూమి మీద పడితే భూమి కూడా చిల్లి అయి పాతాళ లోకానికి పోతాను కనుక నా ప్రవాహ వేగాన్ని భరించగలిగినటువంటి వాడు మహాదేవుడైన శంకరుడు ఒక్కడే సమర్థుడు. నీవా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుమ్మనగా భగీరథ మహారాజు గారు శివుణ్ణి గురించి అద్భుతమైన తపస్సు చేస్తూ ఉండగా భోళా శంకరుడు ప్రత్యక్షమై నాయనా ఆ గంగా ప్రవాహాన్ని నా జడల్లో ధరిస్తాను అని చెప్పి ఆ కపర్దీశ్వర స్వామి మహాదేవుడు తన జడలను విప్పుకొని రెండు చేతులు నడుముకు పెట్టుకొని రావే గంగా అని చెప్పి పిలిస్తే మహావేగంతో ధ్రువమండలం మించి గంగా ప్రవాహం శివుని జటాజూటముల లోపల పడితే ఎంత ప్రవాహం పడ్డదో అదంతా కూడా అడవిలో తోవ తప్పిన మనిషి వరి ఎటు తిరిగినా తోవ దొరకక ఆ మహాదేవుని జటాజూటముల లోపల మలకలు మలుగుతూ తిరుగుతూ బయటికి రాకుండా ఉండే సమయంలో శంభో శంకరా గంగమ్మ తల్లిని నీ జడల్లోంచి వదిలిపెట్టుమన్న సమయం లోపల మహాదేవుడైన శంకరుడు తన జడలలో ఉండేటువంటి విష్ణుపాదోద్భవి గంగా ప్రవాహాన్ని వదిలిపెట్టితే ఆ గంగమ్మ తల్లి భగీరథ నీవు రథం వేసుకొని ముందర నడువు మీ తాతల బూడిద కుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి నీ వెనక నుంచి నేను వస్తాను అని చెప్పి గంగా ప్రవాహం భగీరథుని వెంట వస్తూ ఉంటే మార్గ మధ్య లోపల జన్ను అనే పేరు కలిగినటువంటి ఋషీశ్వరుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞశాలను పక్క నుంచి రథం పోతే నీటి ప్రవాహం తాటి చెట్టు ఎత్తు గంగా ప్రవాహం వెనుక నుంచి వచ్చిన అగ్నిహోత్ర కుండాలన్నీ చల్లారిపోతాయని ఆ జన్ను అనే ఋషీశ్వరుడు గంగా ప్రవాహానికి ఎదురుగా నోరు తెరుచుకొని కూర్చొని వచ్చిన ప్రవాహమంతా మొత్తం గంగమ్మ తల్లిని మింగివేసినాడు. నా వెనక నుంచి వచ్చే ప్రవాహం ఎక్కడ పోయింది అయ్యా మీకేమైనా తెలుసునా అంటే నేనే మింగినా అనని జన్ను అనే మహాత్ముడు చెప్పిన సమయం లోపల నీ కడుపు బంగారంగాను అన్ని ప్రాణీళ్లను మింగినావటయ్యా అవి 60,000 మా తాతల బూడిద కుప్పలను తడపవలే వాటిని వదిలిపెట్టుమంటి కుడి చెవిలో నుంచి ఆ గంగా ప్రవాహాన్ని వదిలినందువలన గంగమ్మ తల్లికి జన్ను మహారుషేశ్వరుని చెవులోంచి ప్రవహించినందువలన జాహ్నవి అనే పేరు వచ్చినది. ఆ తర్వాత నా రథం ఇంచి ప్రవాహం ఎక్కడ వస్తుందోనని చెప్పి భగీరథుడు తన రథాన్ని గుట్టల మీదకి ఎక్కిస్తే గుట్టలను చీల్చుకొని గంగా ప్రవాహము 60,000 బూడిద కుప్పలు ఈ గంగాసాగర సంగమం దగ్గర ఉన్నవో ఆ గంగాసాగర సంగమం దగ్గర ఉండేటువంటి సగర చక్రవర్తి కొడుకుల బూడిది కుప్పలన్నీ కూడా
గంగలో తడిసినప్పుడు వాళ్ళకందరికీ కూడా మోక్షం వచ్చినది కనుక చనిపోయిన వాళ్ళ బొక్కలు బూడిద గంగలో కలుపవరే అని ప్రథ ఏర్పడినది. అంతేకాకుండా గంగా గంగేతియో బ్రూయాతు యోజనానాం శతైరపి, మనము మన ఇంట్లో ఉండి స్నానం చేసిన గంగా భవానిని స్మరణ చేస్తూ స్నానం చేస్తే 100 ఆమిడల దూరం మీద ఉన్నా కానీ వాళ్లకు గంగా స్నానం చేసినంత పుణ్యఫలం వస్తుంది. కావున మన పెద్దలందరూ కూడా స్నానం చేసే పాత్ర పేరు గంగాలయము అనేటువంటి పేరు పెట్టుకున్నారు. గంగాళంలోనే స్నానం చేయాలి, అప్పుడు గంగా స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది. కానీ మన బుద్ధిమంతులందరూ కూడా గంగాళాలన్నీ అమ్ముకొని బకెట్లు కొనుక్కున్నారు. బకెట్ బకెట్ అని ఎన్ని మాట్లాడినా మోక్షం అనేటువంటిది రాదు, గంగా స్నాన పుణ్యఫలం అనేటువంటిది కలగదు. ఈ విధముగా భగీరథుడు తెచ్చినందువలన భాగీరథి అలకనంద గంగా మందాకిని జాహ్నవి అనేటువంటి పేర్లతో కూడా విష్ణుపాదము నుండి ఏర్పడిన బ్రహ్మదేవుడు నారాయణమూర్తి పాదాన్ని కడిగినటువంటి ఆ తీర్థము 42 మహానదులలో పరికి ఉత్తమోత్తమమై ఏ నదిలో స్నానం చేసినా కూడా గంగాస్మరణ చేయవలి. కానీ గంగానది స్నానం చేసే సమయంలో గోదావరి, కావేరి, కృష్ణవేణి మొదలైన నదులను స్మరించకూడదు. అన్ని నదులలోకి ముఖ్యమైనది గంగానది అనేటువంటి చరిత్రను శ్రీశుక యోగీంద్రుల వారు పరీక్షన్ మహారాజు గారితో తెలిపినాడు. నమో భగవతే వాసుదేవాయ శ్రీ హరయే నమః. ఆ తర్వాత ఇక సూర్యవంశంలో ఎవరెవరు జన్మించినారో చెబుతూ ఉన్నాను. వినవలసినది ఒకనొక సమయం లోపల సౌదాస మహారాజు అని ఆయన తాను వేటకు వెళ్ళినప్పుడు ఒక రాక్షసుణ్ణి సంహారం చేసినాడు. ఆ సమయంలో ఆ రాక్షసుని తమ్ముడు వంట బ్రాహ్మణి వేషం వేసుకొని వచ్చి సౌదాస మహారాజు గారి వంటశాలలో జీతం కుదిరినాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షీశ్వరులు సౌదాస మహారాజా నాకు భోజనం కావాలి అని వచ్చినప్పుడు ఆ వశిష్ఠుల వారి విస్తరాకు లోపల నరమాంసం తెచ్చి ఆ రాక్షసుడు పెట్టినాడు. రాజా నాకు భోజనం పెట్టమంటే నరమాంసాన్ని పెడతావా, కావున నీవు రాక్షసుడవైపోదువుగా కావని వశిష్ఠ మహర్షీశ్వరుడు సౌదాస మహారాజు గారికి శాపాన్ని పెట్టిన సమయంలో నా దగ్గర ఏ పాపము నేనెరగను, నాకు శాపం పెట్టినావు గనక నేను నీకు శాపం పెడతానని సౌదాస మహారాజు గారు దోషిట్లో నీళ్లు పట్టుకున్నప్పుడు ఆయన భార్య మదయంతీ దేవి మొగణి పాదాల మీద పడి, అయ్యా పెద్దలు తప్పు చేసిన మనం వాళ్లకు ప్రతి శాపం మళ్ళీ పెట్టకూడదు, దాన్ని సహించుకోవలే అని అంటే ఈ శాపోదకం ఎక్కడ పోయేవలే, ఎక్కడ పోస్తే వాళ్లకు శాపం తాకుతుంది. అప్పుడు తన కాళ్ళ మీదనే పోసుకున్నాడు. ఆ శాపోదకం కాళ్ళ మీద పోసుకున్నందువలన ఆయన కాళ్ళన్నీ కూడా బొగ్గుల వలె నల్లబడిపోయి సౌదాస మహారాజు గారికి కల్మాషపాద మహారాజు అనేటువంటి పేరు వచ్చినది. వశిష్ఠ మహర్షీశ్వరుడు కూడా ఈ రాజు దగ్గర తప్పేమి లేదు అని చెప్పి తన శాపాన్ని సంగ్రహించి 12 సంవత్సరాల వరకు మాత్రమే రాక్షసుడు అవుతావు, తర్వాత రాక్షసత్వం పోయి ఎప్పటి వరే మళ్ళీ నీవు రాజు అవుతావు అని చెప్పి ఆ శాపాన్ని తగ్గించినాడు. 12 రాక్షసుడై ఉండే సందర్భం లోపల సౌదాస మహారాజు గారు కొత్తగా పెళ్లి చేసుకున్న బ్రాహ్మణ దంపతులలో
మొగణ్ణి పట్టుకొని కొరుకబోయిన సమయం లోపల భార్య, అయ్యా మొన్ననే పెళ్లి చేసుకున్నాము, కావలేంటి? నన్ను తినుగాని నా భర్తను చంపకు, నా పసుపు కుంకుమలు చెరుపకు అని. ఎప్పుడైతే బ్రతిమిరాడినదో ఆమె మాట వినకుండా సౌదాస మహారాజుగారు రాక్షస భావంతో కూడా భర్త శిరస్సును విరిచి నెత్తురు తాగిన సమయంలో, ఓరి నా భర్తను చంపినందువలన నీవు నీ భార్యతో కూడినప్పుడు తల పగిలి చస్తావని ఆ పతివ్రత శాపం పెట్టి భర్త శవంతో సహగమనాన్ని పొందినది. 12 ఏళ్ళైన తర్వాత సౌదాస మహారాజు గారు తన శాపం పోయి ఇంటికి వచ్చి మదయంతి దేవితో ఏకాంతంగా ఉండే సమయం లోపల, అయ్యా మీకు ఆ పతివ్రత శాపమున్నది గనక నాతో మీరు కలవకూడదు అని చెప్పి మదయంతి దేవి నివారణ చేస్తే సంతానం కావడానికి వశిష్ఠ మహర్షేశ్వరుణ్ణి బ్రతిమిరాడగా ధర్మ సంతాన రూపంలో వశిష్ఠ మహర్షేశ్వరుడు మదయంతి కడుపున గర్భాన్ని ఉంచినాడు. 7 సంవత్సరాల వరకు నీళ్ళాడలేదు ఆవిడ. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షేశ్వరుడు ఒక గుండ్రాయితో ఆమె కడుపు మీద కొట్టినప్పుడు ఒక పిల్లవాడు పుట్టినాడు. గుండ్రాతితో కొట్టినప్పుడు పుట్టిన పిల్లవాడికి అశ్వక మహారాజు అనేటువంటి పేరు ప్రసిద్ధమైనది. ఆ అశ్వక మహారాజు గారి కుమారుని పేరు మూలక మహారాజు. ఆయనకి నారీ కవచుడు అనే పేరు కూడా ఎప్పుడు వచ్చింది అంటే అశ్వక మహారాజు గారి కాలంలో 21 సంవత్సరాల వరకు పరశురాముల వారు గంటగొడ్డని కింద పెట్టకుండా క్షత్రియ వంశంలో ఊరూరా మొగ పురుగు లేకుండా అందరి తలకాయలతో పర్వతాల వలె కుప్పలు వేస్తున్నాడు, రక్త నదులను ప్రవహింపచేస్తున్నాడు. అప్పుడు సూర్యవంశీయులైనటువంటి మహారాణీలందరూ కూడా ఒక్క పిల్లవాడినైనా మనం మత్సుకు ఆడపిల్ల అని చెప్పి దక్కించుకుందామని మూలక మహారాజు అనేటువంటి ఆ పిల్లవాడికి ఆడవేషం వేయించి ఆడదాని వరి జడవేసి ఇది ఆడది అని పరశురామునితో చెబితే 21 సంవత్సరాల వరకు ఆడవేషంతో ఆ మూలక మహారాజు గారిని కాపాడుకున్నారు. ఆ తర్వాత పరశురాముడు గొడ్డని కింద పెట్టిన తర్వాత ఆడది కాదు మగవాడు అని చెప్పి లోకానికి తెలిపినారు. అందువలన ఆ మూలక మహారాజు గారి పేరు నారీ కవచుడు. ఆడవాళ్ళు తొడుక్కోదగినటువంటి రవికలు జాకెట్లు తొడుక్కున్నందువలన నారీ కవచ మహారాజు అనే పేరుతో ప్రసిద్ధిని పొందినాడు. ఈ నారీ కవచ మహారాజు గారికి ఖట్వాంగ మహారాజు అనే కుమారుడు జన్మించినాడు. దేవతలకు రాక్షసులకు యుద్ధం పడిన సమయంలో సూర్యవంశంలో మహాప్రతాపవంతుడైన ఖట్వాంగ మహారాజు గారు దేవతలకు సహాయం చేసి రాక్షసులను ఓడించినందువలన ఆయనకు దేవతలందరూ కూడా వరములను ఇవ్వదలుచుకొని ఖట్వాంగ మహారాజా నీకేం వరం కావాలనో కోరుకోమన్నారు. ఖట్వాంగ మహారాజు అన్నాడు, దేవతలారా మీరిచ్చే వరాలు ఏవి నాకు అక్కర్లేదు, నాకు కావలసినది వైకుంఠం కైవల్యం మోక్షం కనుక మీరు అడిగినారు గనక నేనింకా ఎన్నాళ్ళు బతుకుతానో నా ఆయుర్దాయాన్ని నాకు చెప్పమని. ఖట్వాంగ మహారాజు గారు దేవతలను అడిగిన సమయంలో పర ఆయన ఆయుర్దాయాన్ని లెక్క కట్టినటువంటి వారిని 48 నిమిషాలు ఇంకా నీకు ప్రాణం ఉంటుంది అని చెప్పినారు. 24 నిమిషాలకు ఒక గడియ, 48 నిమిషాలైతే ఒక ముహూర్తం, 2 గడియలు నీవు బ్రతుకుతావు అని చెప్పిన సమయంలోపల
ఇంకా రెండు గడియలు బతుకుతాను కదా, ఈ రెండు గడియలు మోక్షమును సంపాదించాలేంటి, పవిత్రమైనటువంటి నా భారతదేశానికి నేను వెళ్ళవలే అని చెప్పి దేవతలాజ్ఞ తీసుకొని భూమి మీదికి వచ్చి సర్వస్వము భగవంతుడేనని మనస్సును భగవంతుని ఎందు విలీనం చేసినటువంటి వాడి ఖట్వాంగ మహారాజు గారు రెండీ గడియలలో మోక్షమును పొందినాడు. అందుకే శ్రీశుకుల వారు, అయ్యా ఏడవ నాడు పాంగరిచి నేను చచ్చిపోతాను, నాకు మోక్షం రావటానికి 7 రోజుల్లో మోక్షం వస్తుందా అని పరీక్షణ మహారాజు గారు శ్రీశుకుల వారిని అడిగితే ఖట్వాంగ మహారాజు గారు 2 గడియలలో 48 నిమిషముల లోపల, 1 గంట కూడా కాదు, మోక్షాన్ని పొందినాడు. 7 రోజులలో మోక్షం రావడంలో ఏమీ ఆశ్చర్యం లేదు అని చెప్పి ద్వితీయ స్కంధంలో మనం ఇదివరకు ఈ కథను ఒకసారి చెప్పుకున్నాం. దీనివలన మనం బతుకునేంత కాలంలో ఎప్పుడు చావు వస్తుందో మనకు తెలియదు కనుక మనము ఆ భగవంతుని ఎందు మనస్సును నిలుపుకొని మన కైవల్యాన్ని గురించి మనం ప్రయత్నం చేయవలేని అందరూ బుద్ధి తెచ్చుకోవడానికి ఈ కథాసారాన్ని స్వీకరించవలి. ఇక ఖట్వాంగ మహారాజు గారి వంశం లోపల ఎవరెవరు జన్మించినారో చెబుతున్నాను, వినవలసినది. ఖట్వాంగ మహారాజు గారికి క్రమముగా కకుస్థ మహారాజు, కకుస్థ మహారాజు గారికి దిలీప మహారాజు, దిలీప మహారాజు గారికి రఘు మహారాజు, రఘు మహారాజు గారికి అజ మహారాజు, అజ మహారాజు గారికి దశరథ మహారాజు, దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరముల వరకు కూడా సంతానం లేకపోతే ఋష్యశృంగుల వారి ఆధ్వర్యం లోపల పుత్రకామేష్టి యాగం చేసిన సమయంలో యజ్ఞేశ్వరుడిచ్చిన పాయసాన్ని కౌసల్య, కైక, సుమిత్ర అనే పేరు కలిగినటువంటి ఆ భార్యలకు దశరథ మహారాజు గారు ఇచ్చిన సమయం లోపల చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్య గర్భము నుండి రాఘవేంద్రుడైన శ్రీరామచంద్ర భగవానుడు ఆవిర్భవించినాడు. బోలో రాజా రామచంద్ర భగవానికి జయ. ఆ తర్వాత తెల్లవారి పుష్యమీ నక్షత్రంలో, పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టాడు. పుష్యమీ నక్షత్రం లోపల భరతుడు పుట్టినాడు. 3వ రోజున సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులు అనేటువంటి ఆశ్లేష నక్షత్రం లోపల లక్ష్మణుడు ఆదిశేషాంశ సంభూతుడు గనక, ఆశ్లేష నక్షత్రము సర్పదైవత్యం కనుక ఆశ్లేష నక్షత్రంలో శత్రుఘ్నుడు, లక్ష్మణుడు అనే 2 కుమారులు జన్మించినారు. వాళ్ళ వాళ్ళ పాయస అంశలను అనుసరించి రాముడు, లక్ష్మణుడు 1 జట్టు, భరతుడు, శత్రుఘ్నుడు 1 జట్టు, ఈ విధంగా రాఘవేంద్రుడు ఈ అయోధ్యానగరం లోపల బాలలీలలు చేస్తూ క్రమక్రమంగా ఉపనయన యోగ్యమైన వయస్సు గలవాడైన సమయం లోపల రాముని కథ చిన్నగా చెప్పుకోవచ్చు, పెద్దగా చెప్పుకోవచ్చు. శ్రీమద్భాగవతం అనేది 18,000 శ్లోకాలైతే రామాయణము 24,000 శ్లోకాలు వాల్మీకి రామాయణము. అంతేకాదు రామకథ శతకోటి ప్రవిస్తరం, శతకోటి రామాయణముల లోపల రాముని కథ అద్భుత రామాయణం, ఆనంద రామాయణం, అధ్యాత్మ రామాయణం, వశిష్ఠ రామాయణం, ఈ విధంగా అనేకమైన శతకోటి రామాయణముల లోపల కూడా రాముని చరిత్ర వర్ణింపబడినది. సంగ్రహంగా చెప్పవరి అంటే 1 శ్లోకం లోపల గురువర్తే త్యక్త రాజ్య వ్యచరదనువనం పద్మపభ్యాం ప్రియాయా పాణిస్పరిశాక్షమాభ్యాం
मृजित पथरुजायो हरीन्द्रानुदाभ्यां वैरूप्यातु शूर्पणख्याः प्रियविरहरुषारोपितभ्रूविजृम्भः त्रस्ताब्धिः बद्धसेतुः खलदवदहनः कोसलेन्द्रो अवतातु नः गुरुवर्थे त्यक्तराज्यः శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఉపనయనమై విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత విశ్వామిత్ర మహర్షీశ్వరుడు దశరథ నా యజ్ఞానికి మారీచుడు సుబాహుడు అనే పేరు గల రాక్షసులు అనేకమైన విఘ్నములను కల్పిస్తున్నారు కనుక వాళ్లను చంపటానికి నీ కొడుకు రాముణ్ణి నాకు సహాయంగా ఇవ్వమని అడిగిన సమయంలో దశరథుడేమన్నాడు ఊన షోడశవర్షోమి రామో రాజీవలోచన నా యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై పాలబుగ్గలవాడు రాముడు 16 ఏళ్ళైనా నిండనివాడు 12 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి నా రాముడు రాక్షసులతో యుద్ధం చేస్తాడా? కావాలంటే నేను వస్తా. ఈనగలు గుర్రాలు సైన్యాలతో కూడా చతురంగ బలములతో అనేక ఆయుధములను ధనుర్బాణములను పట్టుకొని వచ్చి నేను యుద్ధం చేస్తా, రాముడి నుంచి ఏమవుతుందయ్యా అని అంటే, దశరథ, రాముడు పాలబుగ్గలవాడా, పసిపిల్లవాడా, బలం లేనివాడా? నీకేం తెలుసయ్యా, రామతత్వం గ్రహించాలి అని ఎవరనుకుంటే వాళ్లకు రాముని కథ విన్నంతలో రామతత్వం తెలియదు. నారబట్టలు కట్టుకొని కందమూల ఫలాలు భక్షిస్తూ తపస్సులు చేసిన వాళ్ళే రామతత్వాన్ని గ్రహించగలుగుతారు. గాని చీని చీనాంబరములు పట్టుబట్టలు కట్టుకొని పంచభక్ష పక్వాన్నాలు బగ్గ కడుపు నిండా తిని నా కొడుకు నాకు తెలియదా అని నీవనుకుంటూ ఉన్నావేమో. రాముడు సాక్షాత్ పరబ్రహ్మ పరమాత్మ శ్రీమన్నారాయణుడు కనుక నీకు రాముని బలం తెలియదు, రాముని మహిమ తెలియదు. అహం విద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజః యే చేమే తపసి స్థితః. రాముని తత్వం కన్న తల్లిదండ్రులకు తెలియదు, తపస్సులు చేసిన వశిష్ఠ మహర్షీశ్వరుణ్ణైన విశ్వామిత్రునికి తెలుసు, నా శత్రువైన వశిష్ఠునికి తెలుసు. ఇక్కడ ఈ సభలో తపస్సులు చేసిన ఋషీశ్వరులు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు, కానీ నీకు రాముడు తెలియడు అని విశ్వామిత్ర మహర్షీశ్వరుడు. రాముడంటే ఏమిటో కావాలంటే నీ పురోహితుడు వశిష్ఠ మహర్షీశ్వరుడు నీ అన్నమాట కాదనేవాడు, నాకు శత్రువు, ఆయనను అడుగు, అంతఃపురంలో ఆయన చెబుతాడు అని చెప్పి విశ్వామిత్రుడన్న సమయం లోపల, వశిష్ఠ, నా కొడుకును 12 ఏళ్ళ పాలబుగ్గల పిల్లవాణ్ణి. విశ్వామిత్రుడేమో రాక్షసులను చంపటానికి వెంట పంపుమంటూ ఉన్నాడు. కనుక రాముడు రాక్షసులతో యుద్ధం చేయగలడా? విశ్వామిత్రుని వెంట పంపాలనా? పంపవయ్యా. రాముడు కళ్యాణ రాముడై సీతారాములిద్దరూ కూడా కొడుకు కోడళ్ళు నీకు మళ్ళీ తిరిగి వస్తారు అని చెప్పగా, అప్పుడు కొండి జడలకు మల్లెపూల దండలను చుట్టి రామ లక్ష్మణులను ఇద్దరినీ కూడా దశరథ మహారాజు గారు విశ్వామిత్ర మహర్షీశ్వరుని వెంట 12 ఏళ్ల పిల్లవాళ్ళు రెండేసి జడలు వేసి ముందర కొండి జడకు పూల దండలు పెట్టి కంసల్య పంపిన సమయం లోపల విశ్వామిత్ర మహర్షీశ్వరుడు, అయ్యో, ఈ పసిపిల్లలను తీసుకుపోతున్నా, వాళ్లకు ఎప్పుడు ఆకలవుతుందో దప్పవుతుందో, నడవడం చేత కాళ్ళు ఎక్కడ గుంజుతాయో అని చెప్పి ఆకలి కాకుండా దప్పి కాకుండా
కాళ్ళు గుంజకుండా శ్రమ లేకుండా ఉండి రెండు మంత్రములు బల అతి బల అనేటువంటి రెండు మంత్రములను విశ్వామిత్ర మహర్షీశ్వరుడు రామలక్ష్మణులకు ఉపదేశాన్ని ఇచ్చినాడు. ఆ తరువాత కొంత దూరం పోయే వరకు మహాభయంకరమైన తాటకి అనే పేరు కలిగినటువంటి రాక్షసి తాటి చెట్టెత్తు శరీరంతో పెద్ద కోరలతో రాముణ్ణి మింగటానికి వస్తున్నది. విశ్వామిత్ర మహర్షీశ్వరుడు, శ్రీరామచంద్ర, మొదట ఈ పాపాత్మురాలైన రాక్షసిని సంహారం చేయమన్నాడు. గురువుగారు, నేను యుద్ధం మొన్ననే నేర్చుకొని మొట్టమొదటి గణపతి పూజనే ఆడదాన్ని చంపాలనా అని అంటే స్త్రియమపి జగదపకారిణి. ఆడది మొగ అనేటువంటి భేదం లేదు, మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లకు కూడా సీట్లు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. కనుక లోకానికి అపకారం చేసేవాళ్ళు ఎవరైనా సంహారం చేయవలసినది అని గురువుగారి ఆజ్ఞతో యుద్ధ విద్యను నేర్చుకున్న రాముడు గాని, ఆజ్ఞనే లేకుండా కృష్ణుడు గాని రామావతారంలోనే ఆజ్ఞను పొందినాడు. గనక కృష్ణావతారం వచ్చిన తర్వాత పుట్టిన ఆరు రోజు పూతన సంహారం మొట్టమొదట కృష్ణుడు చేసినాడు. రామావతారంలో విశ్వామిత్రుని ఆజ్ఞతో మొట్టమొదటి తాటకి సంహారం అనేది. ఒక్క బాణంతో ఎప్పుడైతే రాముడు తాటకిని సంహారం చేసినాడు, ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షీశ్వరుడు అస్త్రాణి జృంభకాదీని తాను వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసి ఎన్ని బ్రహ్మాస్త్రం మొదలైనటువంటి అస్త్రములనన్నీ ఉపక్రమ ఉపసంహార మంత్రములతో అస్త్రశస్త్రములను తన స్వాధీనం చేసుకున్నాడు. తాను నేర్చుకున్న అస్త్రశస్త్ర మంత్రములన్నీ కూడా శ్రీరామచంద్రునికి ధారాదత్తం చేసి, రామచంద్ర, ఇవన్నీ నీకు ఉపయోగపడతాయి అని చెప్పి ఎప్పుడైతే విశ్వామిత్రుడు సిద్ధాశ్రమము అనే పేరు కలిగినటువంటి తన ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత యజ్ఞాన్ని ప్రారంభించగా రామలక్ష్మణులు ధనుర్బాణములను పట్టుకొని చుట్టూ తిరుగుతుండే సందర్భంలోపల మారీచుడు, సుబాహుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసులిద్దరు అనేకమైన చీము, నెత్తురు, చెత్త, పెంట ఆ యజ్ఞశాలలో హోమకుండములలో పోస్తూ ఉండగా శ్రీరామచంద్ర భగవానుడు ఈ మారీచునితో ముందర కొంత రామాయణము నడవలసి ఉన్నది అని వాయువ్యాస్త్రంతో సముద్రం లోపల లంకలు మారీచుణ్ణి పడేట్టుగా కొట్టినాడు. సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో సంహారం చేసినాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షీశ్వరుడు, శ్రీరామచంద్ర, జనక చక్రవర్తి ఇంటి లోపల 8 చక్రములతో కూడిన 300 దొబ్బితే కదిరే బండి మీద 3 తాటి చెట్ల పొడువుగా ఉండే ఒక పెద్ద శివధనుస్సు అనేది ఉన్నది. ఆ ధనుస్సును నీకు చూపుతాను రావోయి అని చెప్పి రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్ర మహర్షీశ్వరుడు మిథిలా ప్రాంతమునకు ఎప్పుడైతే ప్రయాణమైపోతున్నాడో మార్గమధ్యం లోపల అహల్యా గౌతమ మహర్షీశ్వరుని శాపంతో గుండ్రాయి అయిన సమయం లోపల రామపాద రజసంగాతు రాముల వారి అరికాళ్లకుండే దుమ్ము ఆ రాయికి సోకినంత మాత్రం లోపల పాదం కూడా తాకలే, కాలు దుమ్ము సోకినంతలో శాపం పోయి అహల్యాదేవి నిజస్వరూపాన్ని ధరించి శ్రీరామచంద్ర భగవానుణ్ణి పాదాల మీద పడి
అహల్యాస్తవము అనేటువంటి స్తోత్రంతో రామచంద్ర రాజీవ నేత్ర కోదండరామ ఏమి నా భాగ్యము అని చెప్పి అహల్యా స్తోత్రం చేసిన తర్వాత గంగ దాటించుమని గుహుని దగ్గరికి పోతే గుహుడేమన్నాడు, అయ్యా ఈ పిల్లవాడు పెద్ద పిల్లవాడున్నాడే, ఆయన కాళ్ళ దుమ్ము సోకిన రాళ్ళన్నీ ఆడవాళ్ళైపోతారు, కనుక నా పడవ నిండా కట్టి చెక్కలతోటి పడవ చేసుకున్నా, రాతి కంటే కర్ర కొంచెం మెత్తది, కనుక రాయే ఆడది అయితే కర్ర ఆడది కాకపోతుందా, ఈయన నా పడవ మీద కాలు పెట్టే వరకు పడవకుండే చెక్కలన్నీ ఆడోళ్ళైతే ఒక్క పెళ్ళాంతోటే సంసారం చేయలేకపోతున్నా, ఈయన పడవ చెక్కలన్నీ పెళ్ళాలైతే ఇంతమందితో సంసారం నేను ఎక్కడ చేయగలను, ఎలారా మేము ఈ గంగ దాటవలి అని చెప్పి విశ్వామిత్రుడు అంటూ ఉంటే, అయితే ఒక ఉపాయం చేస్తానన్నాడు. ఏమిటది? ఆయన కాళ్ళకేదో పసరు పూసుకున్నట్టున్నది, ఆయన ఆ గుండు మీద కూర్చుంటుంది, నేను గంగ ఒడ్డు కూర్చున్న ఆయన కాళ్ళ పసరు విడిగేంత వరకు కాళ్ళు కడుగుతా, అప్పుడు ఆయన వద్దనద్దు, నేను ఎంతసేపు కడిగితే అంతసేపు కడిగించుకోవాలి, ఆ విధంగా కాళ్ళు కడిగించుకుంటే అప్పుడు నా పడవ మీద ఎక్కిస్తా. సరే నాయన నీ ఇష్టం అని చెప్పి మూఢ భక్తి కలిగినటువంటి ఆ గుహునికి ఆజ్ఞనిచ్చిన సమయంలో గంగా ప్రవాహము యొక్క ఆ ఒడ్డు దగ్గర కాళ్ళు తన తొడ మీద పెట్టుకొని ఆ గంగ నీళ్లతో పాద ప్రక్షాళనం చేస్తూ కాళ్ళు కడుగుతున్నాడు. ఏమిరా ఎంతసేపు కడుగుతావురా అని అంటే, ఏమయ్యా నణును వస్తే ఆ చెయ్యి నా నెత్తి మీద పెట్టి కొంచెం విశ్రాంతి తీసుకో, అభయహస్తము నా మస్తకం మీద పెట్టుమని కోరుకుంటూ ఆ కాళ్ళు కడగాలి, కాళ్ళు కడిగిన నీళ్లు పుచ్చుకోవాలి పాదతీర్థం. ఆ తర్వాత కాలు ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా రామపాద రజసంగాతు ఆ గుహుడు శ్రీరాముని పాద ప్రక్షాళన చేసి తన పడవ మీద ఎక్కించుకొని రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షీశ్వరుణ్ణి గంగ దాటించిన తర్వాత మిథిలా పట్టణమునకు యజ్ఞశాలలు పరికి విశ్వామిత్ర మహర్షీశ్వరుడు రామలక్ష్మణులను తోలుకొని పోయినప్పుడు కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకోదయ, జనక చక్రవర్తి పేరు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏ ఒక్క రాజు పేరు కూడా తీసుకోలేదు, కానీ ఒక జనక చక్రవర్తి పేరు మాత్రం భగవద్గీతలో కూడా ఉన్నది. ఏ కథలు లేవు భగవద్గీతలు, అన్నీ వేదాంత భక్తి కర్మ ప్రబోధకమైనటువంటి శ్లోకములే. ఒక్క జనక చక్రవర్తి పేరు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో అర్జునునికి చెప్పేటప్పుడు తీసుకున్నాడంటే ఎంత వేదాంత్యో ఆ జనక చక్రవర్తి. రామలక్ష్మణులు ఎవరయ్యా అని వీళ్లను, ఈ పిల్లలు ఎవరు అని విశ్వామిత్రుణ్ణి అడిగిన సమయంలో, విశ్వామిత్ర నీ ఇంట్లో 8 చక్రముల బండి మీద 3 తాటి చెట్ల పొడవుతో ఉండే శివధనుస్సును చూడటానికి వచ్చిన దశరథ చక్రవర్తి కొడుకులు వీళ్ళు నా యజ్ఞం లోపల మారీచ సుబాహులు అనేటువంటి రాక్షసులను సంహారం చేసినారు, వస్తూ వస్తూ తోవలోని తాటక సంహారం చేసినారు, ఆయన కాని దుమ్ము తాకినంత లోపల అహల్యా శాపశమనము అనేటువంటిది జరిగినది, నీ ధనుస్సు చూడటానికి వచ్చినారు అని అంటే, అయ్యా ఆ శివధనుస్సును ఎవ్వరు ధనుష్కోటి వంచి అలెతాడు ఎక్కుబెడతారు, వాళ్లకు నా బిడ్డనిస్తానని నేను ప్రతిజ్ఞ చేసిన రావణాసురుడు మొదలైన వాళ్ళు ఎంతోమంది వచ్చినారు,
ఆ ధనుస్సును లేపి అది ఛాతీ మీద వేసుకొని తెలివి తప్పి మూర్ఛలు పొంది అందరూ కాళ్ళు చేతులు విరిగి ఎక్కడి వాళ్ళక్కడ పరాభూతులైనారు. కావరేంటే ఆ ధనుస్సును తెప్పిస్తానని జనక చక్రవర్తి 300 మంది గూడుసు బండి వలె ఉండేటువంటి పెట్టెలో 3 తాటిచెట్ల పొడవుతో ఉండేటువంటి ఆ శివధనుస్సును అందరూ నెట్టుతూ ఉంటే రైలు పట్టాల మీద గూడుసు బండి వచ్చినట్టుగా 3 తాటిచెట్ల పొడవు ధనుస్సు వచ్చినది. ఏనుగా చొప్పబెండులు ఏబట్టినట్టుగా ఆ అవరీలగా శ్రీరామచంద్ర భగవానుడు శివధనుస్సును దీపి దాని ధనుష్కోటిని వంచి దానికి అల్లెతాడు కట్టి కట్టడానికి కోస వంచి వరకు ఫెళఫెళా అనే ధ్వనితో లోకాలు ప్రతిధ్వనించేట్టుగా వెంటనే శివధనుస్సు నడిమికి 2 ముక్కలై కింద పడిపోయినది. ఆ సమయం లోపల లోకమాత సీత దివ్యమైన పూలహారం తీసుకొని వచ్చి శ్రీరామచంద్ర భగవానుని కంఠం లోపల వేసినది. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు శతానందుడు అందరూ కలసి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను అయోధ్యావాసులైన దశరథ చక్రవర్తి ప్రజలు అందరినీ కూడా పిలిపించి సుముహూర్తం లోపల రామునికి సీతమ్మను లక్ష్మణునికి తన బిడ్డ ఊర్మిళను తన తమ్ముడు కుశధ్వజుని బిడ్డలు మాండవి శ్రుతకీర్తి అనేవాళ్లను భరత శత్రుఘ్నులకిచ్చి ఒకే ముహూర్తం లోపల 4 గురికి పెళ్ళిళ్ళు చేసి జనక చక్రవర్తి వాళ్లను అప్పగింతలు చేసి పంపుతూ ఉండే సమయం లోపల భార్గవ రాముడు పరశురాముడు ఎవడవోయి నీవు, నేను పరశురాముడు ఉండగా నీ ఒక రాముడవా, తుప్పుబట్టిపోయి పుచ్చిపోయిన శివధనుస్సును వీరిచినంతలో నీవు బలవంతుడవా, నా చేతిలో ఉండే వైష్ణవ ధనస్సును ఎక్కుబెడితే నీ బలం నేను కనుక్కుంటాను అని చెప్పి అంటూ ఉంటే, అయ్యా మీరు పెద్దలు బ్రాహ్మలు కనుక మేము క్షత్రియులము రాజులము, బ్రాహ్మల మీదికి బాణాలు ఎక్కుబెట్టడం ధర్మం కాదు అని అన్నా కూడా వినక పరశురాముడు వైష్ణవ ధనుస్సును రామునికి అందించిన సమయం లోపల ఆ పరశురాముని లోపల తన ఏ దివ్యమైన ఆవేశితమైన నివేశితమైన వైష్ణవ తేజస్సు అనేది ఉండెను. కరెంటు లాక్కున్నట్టుగా పరశురాముని లోపల నుంచి ఆ ధనుస్సు మూలకంగా ఆయన బలమంతా లాక్కుని ఆ వైష్ణవ ధనస్సునకు అల్లెతాడును ఎక్కుబెట్టి బాణము సంధానం చేసి పరశురామా, నేను బాణం ఎక్కుబెట్టిన తర్వాత దానికి లక్ష్యము అనేటువంటిది లేకుండా ఉండకూడదు గనుక ఈ బాణాన్ని ఎక్కడ వేయవలను చెప్పమంటి, ఎక్కడ వేస్తే అక్కడ లోకాలన్నీ కూడా భస్మీభూతమైపోతాయి గనక నేను ఇన్నాళ్ల నుంచి చేసిన నా తపస్సు నా పుణ్యం మీద ఈ బాణాన్ని వేయమని పరశురాముల వారు. అప్పుడు కేవలం అమాయకమైన బ్రాహ్మడు బలహీనుడైనటువంటి బ్రాహ్మడుగా మారి ఈనాటి వరకు కూడా ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేసుకుంటూ 7 చిరంజీవులలో 7 చిరంజీవులలో అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన దీర్ఘాయుష్మంతుడై చిరంజీవిగా ఉన్నాడు అనే కథను శూకయోగేంద్రుల వారు పరీక్షిద్రాజు గారితో తెలుపుతూ ఉన్నాడు. ఓ నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. ఆ తర్వాత సీతామనోహరుడైన సీతారాముడు చక్కగా అయోధ్యానగరంలో యువరాజ పట్టాభిషేక పదవిని పొందటానికి యోగ్యములు అని చెప్పి ప్రజలందరూ కూడా దశరథ మహారాజా
ఎప్పుడూ ఈ ముసరి రాజ్యమేనా మాకు కనక ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం క్షత్రావృతాననం మా రామయ్యను ఒక్కసారైనా ఊళ్ళోకి